మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి లలితాదేవి ఇంటికి రావడంతో నైని వాళ్ళందరూ కూడా హాల్లో చేరి మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దమ్మగారు బాబుగారి చెయ్యి భుజంగమణి వల్ల నయమయ్యిందని మేమంతా సంతోషిస్తున్నాము కానీ ఈ సమయంలో గాయత్రి పాపని పాము కాటు వేయడం మాకు చాలా బాధ కలిగిస్తోంది అని నయని బాధగా చెప్తూ ఉంటుంది ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు నయని అని లలితాదేవి అంటుంది అంటే ఏంటి పెద్దమ్మ గాయత్రి పాపని పాము కాటు వేస్తుందన్న విషయం మీకు ముందే తెలుసా అంటే నైనిలాగే మీకు కూడా దృష్టి అబ్బింద ఏంటి పెద్దమ్మ చెప్పండి పెద్దమ్మ అని వల్లభ అంటాడు ఎక్స్ట్రాలు మాట్లాడకండి రాజా పెద్దత్తయ్య నవ్వుతూనే నలిపేయగలరు జాగ్రత్త అని హాసిని వల్లభకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది అది సరేనైని ఎవరికైనా ఆపద ముంచుకు వస్తే నువ్వు ముందుగానే తెలుసుకొని కాపాడుకుంటూ ఉంటావు కదా మరి గాయత్రి పాపకి ఇలా పాము కాటు వేస్తుందన్న విషయం నీకు ముందే ఎందుకు తెలియలేదు ఎందుకు కాపాడలేకపోయావు చెప్పునైని చెప్పు అని తిలోత్తమ ప్రశ్నిస్తూ ఉండటంతో ఒక్కసారిగా విశాల్ హాసిని ఇద్దరు టెన్షన్ పడుతూ ఉంటారు అవును కదా నాకెందుకు గాయత్రి పాపని పాము కాటు వేస్తుందన్న విషయం ముందే తెలియలేదు అని నైని కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఎప్పుడు నైని ఇలా ఆలోచించడమేనా ఇప్పటికైనా గాయత్రి తన తొలి కూతురు అన్న నిజం ఎప్పుడు తెలుసుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం